హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను అండి. మీరందరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇవాళ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ వీడియో అండి. వీడియోని మాత్రం ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియో ద్వారా అయితే అందుతుంది. ఫస్ట్ టైం నా ఛానల్ చూసే వాళ్ళు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. శివుని అంశంతో పుట్టిన ఈ 7 అక్షరాలతో మీ పేరు మొదలైతే ఖచ్చితంగా మీరు చాలా అదృష్టవంతులు అని చెప్పవచ్చు. కొన్ని అక్షరాలతో ప్రారంభమయ్యే పేర్లు శివుని అంశంతో జన్మించిన వాళ్ళని జ్యోతిష శాస్త్రం వివరిస్తుంది. అయితే కొన్ని రకాల పేర్లు గల వారితో శత్రుత్వం పెట్టుకుంటే మాత్రం అంతే సంగతులు. శివునికి ఎంతో ఇష్టమైన పేర్లు ఇప్పుడు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. శివుని అంశంతో పుట్టిన ఈ 7 అక్షరాలు కలిగిన వారికి ఎప్పుడు లక్ష్మీ కటాక్షం అనేది ఉంటుంది. దీనివల్ల వీరికి జీవితాంతం డబ్బుల లోటు అనేది అసలు ఉండదు. మరి ఆ పేర్లు ఏమిటో ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అలాగే ఈ వీడియో చూసే ముందు ఓం నమ శివాయ అని ఒక చిన్న కమెంట్ చేయండి. శివునికి ఇష్టమైన పేర్లను తెలుసుకునే ముందు ప్రతి ఒక్కరూ ఒక ముఖ్యమైన విషయాన్ని తెలుసుకోవాలి. మన ఇంట్లో ఏ కష్టాలు లేకుండా మన కుటుంబం అంతా సుఖ సంతోషాలతో ఉండాలని ఇంట్లో మనము పూజలు చేస్తూ ఉంటాము. అయితే మనం చేసే పూజలకు 1000 రెట్ల పుణ్య ఫలితం లభించాలంటే మీ పూజ గదిలో ఖచ్చితంగా ఒక గోమాత పటం కానీ గోమాత విగ్రహం కానీ ఉండాలి. మీ పూజ గదిలో గోమాత పటం ఉంటే మాత్రం మీరు చేసే పూజలకు 1000000 జన్మల పుణ్య ఫలితాన్ని పొందవచ్చు. అలాగే 3 కోట్ల దేవతల ఆశీర్వాదం మీ ఇంటిపై ఉంటుంది. రాక్షసులు మరియు దేవతలు కలిసి అమృతం కోసం క్షీరసాగర మదనాన్ని చిలుకుతూ ఉండగా సముద్రం గర్భం నుండి లక్ష్మీదేవి బయటకు వచ్చింది. లక్ష్మీదేవితో పాటు ఆవు కూడా బయటకు వచ్చింది. లక్ష్మీదేవితో పాటుగా వచ్చిన ఈ ఆవు నుండి వచ్చే పాలు, పెరుగు అలాగే నెయ్యి వంటి వాటిని యజ్ఞాలు చేయడానికి దేవతలు ఉపయోగించేవాళ్ళు. సకల దేవతలు అందరూ గోమాతలో కొలువై ఉంటారు. అయితే శ్రీ మహావిష్ణువు ఒక వరం ప్రసాదించాడు. ఎవరైతే ఆవుని పూజిస్తారో వారికి అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయని వరమిచ్చాడట. అలాగే ఎవరైతే ఆవు ప్రతిమను పూజ గదిలో పెట్టి పూజిస్తారో అలాంటి వారికి భోగ భాగ్యాలు కలుగుతాయని దీవించాడు. కాబట్టి 3 కోట్ల దేవతల స్వరూపమైన గోమాత పటాన్ని కానీ ప్రతిమను కానీ ప్రతి ఒక్కరూ పూజ గదిలో పెట్టుకొని పూజించండి. మీ జన్మ నక్షత్రం ఉన్న రోజు కానీ మీ పుట్టినరోజు కానీ పౌర్ణమి రోజున కానీ ఆవు పటాన్ని మీ ఇంటికి తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకోండి. మీ మనసులో ఏదైతే కోరిక ఉందో దాన్ని ఒక తెల్లని కాగితంపై రాసి ఆ కాగితాన్ని గోమాతా పటం దగ్గర ఉంచండి. ఆ రోజు నుండి వరుసగా 27 రోజుల పాటు ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత ఓం సురభై నమః అనే ఒక మంత్రాన్ని మీ మనసులో జపిస్తూ గోమాతా విగ్రహం పైన అక్షింతలను వేయండి. ఇలా వరుసగా 27 రోజులు పూర్తయిన తర్వాత ఆ కాగితాన్ని తీసుకొని ఒక పసుపు రంగు వస్త్రంలో మూటలాగా కట్టండి. తర్వాత మీకు దగ్గరలో ఉన్న వేప చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ మూటను వేప చెట్టుకు కట్టండి. ఇలా చేయటం వల్ల మీ మనసులో ఉన్న కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి. గోమాత విగ్రహం ఉన్న ఇల్లు సుఖ సంతోషాలతో అష్ట ఐశ్వర్యాలతో నిండి ఉంటుంది. ఇప్పుడు మనం శివుని అంశంతో పుట్టిన ఆ వ్యక్తుల పేర్ల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇందులో మొదటిగా ఎల్ అనే పేరు గల వ్యక్తి. ఎవరి పేరైతే ఎల్ అనే అక్షరంతో మొదలవుతుందో అలాంటి వ్యక్తులు చాలా అదృష్టవంతులు. చెడు పరిస్థితి నుండి అలాగే చెడు శక్తుల నుంచి ఆ పరమశివుడు ఎల్లవేళలా వీరిని కాపాడుతూ ఉంటాడు. ఇలాంటి వ్యక్తులు జీవితంలో ఎటువంటి కష్టాన్ని రానివ్వకుండా ఆ పరమశివుడు రక్షిస్తూ ఉంటాడు. ఇక రెండవది ఎన్ అక్షరంతో పేరు ప్రారంభమయ్యే వ్యక్తులు. ఎన్ అక్షరంతో మీ పేరు కనుక ప్రారంభమైతే మీ జీవితంలో అడుగడుగున అదృష్టం వరుస్తుంది. మీ చుట్టుపక్కన ఉన్న వ్యక్తులకు కూడా బాగా కలిసి వస్తుంది. డబ్బు పరంగా కూడా మీకు కలిసి వస్తుంది. ఇక 3వ అక్షరం ఎస్ పేరు గల వ్యక్తులు. మీ పేరులోని మొదటి అక్షరం ఎస్తో ప్రారంభమైతే మీకు ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. మీ జీవితంలో ఎప్పుడైనా కష్టాలు వచ్చినా కూడా ఆ పరమశివుడు మిమ్మల్ని రక్షిస్తూనే ఉంటాడు. ఎస్ అక్షరం పేరు గల వారితో ఎవరైనా శత్రుత్వం పెట్టుకుంటే అలాంటి వారికి బ్యాడ్ టైం చాలా త్వరగా స్టార్ట్ అవుతుంది. అలాగే తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని పండితులు చెప్తున్నారు. ఇక 4వది 6 అక్షరం కలవారు.
అలాంటి వ్యక్తులు పరమేశ్వరుడికి చాలా ప్రీతికర వారు. ఆ అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తులు బాగా కష్టపడే లక్షణం ఉన్నవారు జీవితంలో గొప్ప విజయాన్ని సాధిస్తారు. మీ ఇంట్లో సంపదకు ఏమాత్రం లోటు ఉండదు. ఇక ఐదవది పి పేరు గల వ్యక్తులు. ఇలాంటి వ్యక్తులను ఆ పరమేశ్వరుడు ఎప్పుడు సంతోషంగా ఉంచుతాడు. వీరు పుట్టుకతోనే చాలా అదృష్టవంతులు. వీరిపై లక్ష్మీదేవి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది. కే అక్షరంతో పేరున్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటే పురుషులకు బాగా కలిసి వస్తుంది. ఈ అమ్మాయి రాకతో తన భర్త కెరియర్ కూడా అద్భుతంగా ఉంటుందని పండితులు చెప్తున్నారు. అలాగే ఆరోగ్యపరంగా సంపద పరంగా కూడా బాగా అభివృద్ధి చెందుతారు. ఇక ఏడవది వి పేరు గల వ్యక్తులు. ఈ వ్యక్తుల పైన ఎల్లప్పుడూ శివుని ఆశీర్వాదం ఉంటుంది. వి అక్షరంతో మీ పేరు మొదలైతే కనుక మీ దగ్గరకు ఎలాంటి కష్టాలను రానివ్వకుండా ఆ పరమేశ్వరుడు రక్షిస్తాడు. ఆదివారం పుట్టినవారు సున్నితంగా ఉంటారు. వీరికి కోపం ఎక్కువగా ఉంటుంది. సోమవారం జన్మించిన వ్యక్తులు చాలా అదృష్టవంతులు. కుటుంబానికి బాగా విలువ ఇస్తారు. అలాగే ఇతరులకు బాగా సహాయం చేస్తారు. మంగళవారం పుట్టినవారు బాగా ధైర్యవంతులు. అలాగే చాలా తెలివైన వారు కూడా. బుధవారం జన్మించిన వ్యక్తులు బాగా డబ్బు సంపాదిస్తారు. సంపాదించిన డబ్బు అంతా కుటుంబం కోసమే ఖర్చు పెడతారు. గురువారం పుట్టినవారు ఎంతో చురుగ్గా ఆలోచిస్తూ విజయం సాధిస్తారు. శుక్రవారం పుట్టినవారు వైవాహిక జీవితం చాలా బాగుంటుంది. శుక్రవారం పుట్టినవారు ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి. శనివారం జన్మించిన వ్యక్తులు చాలా సీరియస్గా కనిపిస్తారు. వీరి జీవితంలో కష్ట నష్టాలు ఎదురైనప్పటికీ మొండి ధైర్యంతో ఆ కష్టాలను ఎదుర్కొంటారు. మీ పిల్లల కీర్తి ప్రతిష్టలను కోరుకునే ప్రతి తండ్రులు పిల్లలకు రెండో అక్షరాల పేర్లు పెడితే వారి భవిష్యత్తు చాలా బాగుంటుందని జ్యోతిష పండితులు చెప్తున్నారు. అలాగే మీ పిల్లలకు దేవుళ్ళ పేర్లు పెడితే చాలా మంచిదని. పిల్లలకు దేవుళ్ళ పేర్లు పెట్టడం ద్వారా ఎన్నో శుభ ఫలితాలు కలిగే అవకాశాలు ఉన్నాయని వేద పండితులు చెప్తున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు. సో ఇదండి ఇవాళ వీడియో. రేపటి వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం. సర్వేజన సుఖిన భవంతు. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.